అంటే ఇంజెక్షన్స్ అంటే అది టూ కాస్ట్ అయిపోతుంది, చాలా కాస్ట్ అయిపోతుంది ఇంజెక్షన్స్. మనం కుక్కర్ని కంట్రోల్ చేయడం అనేది చెప్పిన గతంలో చేస్తున్నటువంటి ప్రాక్టీస్ అయితే ఇప్పుడు లేదు. ఒకటే ప్రాక్టీస్ ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ చేయడం, ఆపరేషన్ చేపించాలి. ఆపరేషన్ చేపించాలంటే ఓన్లీ నంద్యాలలో మాత్రమే ఫెసిలిటీ ఉంది. హెడ్ క్వార్టర్స్ నంద్యాలలో ఉన్నాయి, కర్నూలులోనూ కూడా ఉన్నాయి. అవి కండెన్స్ కట్టాలి ఒక స్థలంలో, మధ్యాహ్నంలోనూ ఎక్కడైనా కండెన్స్ కట్టి కుక్కలు పట్టుకొని పోయి దాంట్లో ఒక వారం రోజులు పెట్టుకోవాలి. తర్వాత ఆపరేషన్ చేయడం కూడా కట్టించుకోవాలి. ఆపరేషన్ చేయడం కట్టించుకోవడానికి దాదాపుగా కొంచెం కష్టం అవుతుంది. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత దాని మీద మళ్ళీ సేమ్ ప్లేస్లో వదలాలి. అది ఇది ప్రాసెస్. దానికి స్పెషల్గా మళ్ళీ ఒక సర్జర్ని ఎంగేజ్ చేసుకోవాలి. ఇదంతా చాలా సమస్య ఉంటుంది. గతంలో చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు చేయకూడదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా వ్యాక్సినేషన్ చేయించాం మనం, దాదాపుగా ఒక 500 కుక్కలకి వ్యాక్సినేషన్ చేయించాం లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా అదే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ మనం ఏం చేసామంటే మొత్తం కుక్కల్ని దాదాపు 1100-1200 కుక్కల్ని మనం పట్టుకొని ఊరి బయట అంటే అడవిలో వదిలేసి వచ్చినాం. దాని గురించి మనము చాలా వరకు భోజనాల వాళ్ళని చాలా మందిని అడిగాము, వాళ్ళ దగ్గరనే ఎక్కువ ఉన్నాయని చెప్పినారు. సరే ఇక్కడ ఎవరు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఎవరు కూడా మావి కాదు మావి కాదు అంటున్నారు. యాక్చువల్గా వాళ్ళు గోవధ చేసే వాళ్ళమే అవి, దాంట్లో ఏమి మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎంక్వైరీ పోయినప్పుడు మనకు మావి కాదని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేయరు, బద్దలతో బద్ద కడుతున్నారు ఏమన్నా. దాని మెయింటెనెన్స్ డబ్బులు లేక ఆ బద్దలతో ఇప్పుడు ఎవరు ఇప్పుడు మార్కెట్ అక్కడ మార్చడానికి పోవచ్చు అక్కడికి. అవి మెయిన్ ఎందుకుంటున్నాయంటే నైట్ తెల్లవారుజామున మనకి పండ్లు అన్నీ వస్తాయి కాబట్టి దాని కోసం రోడ్డు మీద ఉంటున్నాయి అవి. ఇప్పుడు తెల్లవారుజామున మార్కెట్ మనం అక్కడికి మార్చినాము, దాదాపుగా అక్కడికి షిఫ్ట్ అవుతారు. ఇక్కడనే కాదు, నేను అంటే నా సొంతంగా చెప్తున్నాను, నేను మొన్న ఢిల్లీ జైపూర్ ఇదంతా తిరిగి వచ్చినాను. ప్రతి చోట రోడ్డు మీద ఆవులు ఎక్కువైపోయి ఎక్కడ చూడు రోడ్డు మీద ఆవు. నేషనల్ హైవేలు మన వల్ల చిన్న రోడ్డు, నేషనల్ హైవేలలో కూడా రోడ్డు ఆవులు ఎక్కువ అట్లేం లేదు. పర్సనల్ గా 25 సెంట్లు 20 సెంట్లు ఉంటేనే కదా అది చెప్పు. 60-70 సెంట్లు ఉంటే ఇవ్వాలి. తీసుకోవాలి అంతే.
తూర్పు కాదని మనం చేయడానికి ఏమి ఉండదు. 50 సెంట్స్ పైన ఉంటే ఏదన్నా అట్లా దుర్వినియోగం అవుతుందంటే వీళ్ళ మీద మనం యాక్షన్ తీసుకుంటాం. నేను చెప్పి 50 సెంట్స్ బాగుంది ఇప్పుడు నేనే తీసుకున్నాను, మీ ఇద్దరినే ఇక పార్టీషన్ చేసుకుంటాను, చేసుకుంటే ఒక కంటెన్షన్ మీతో పార్టీషన్ చేస్తూ మీకు ఆ పంచాయతీ బోర్డుకి ఇవ్వవచ్చిన 50 సెంట్స్ తీసేసుకుంటాను నేను, ఫోన్ అయిపోతుంది నాకు ఆ బాధ్యత చాలు నాకు లేఅవుట్ వేయాలంటే. అది కాదు కదా, అప్పుడు ఒకటే లేఅవుట్ ఉండాలి, ఒకటే లేఅవుట్ ఉంటుంది కానీ మీరు సపరేట్గా లేవు, 50 సపరేట్గా లేవు, అంతకంటే మళ్ళీ ఒకటే అయిపోతుంది. నేమ్స్ మాత్రం చేంజ్ చేసుకున్నా పంచాయతీ ఉత్పకాలమే 20% దాంతో పంచాయతీ ఉత్పకాలమే ఆ విధంగా ఉండాలి. దానికి రోడ్లు అట్లా చెప్పండి
ఆప్షన్ కదా, టెండర్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, కాంట్రాక్టర్ శాంక్షన్ వేరు, టెండర్ వేరు. టెండరే అయిపోయింది అంటే నా కాంట్రాక్టర్ చేతిలో పోయింది. కాంట్రాక్టర్ వేయాలా? రోడ్లు ట్రైన్లు అన్ని కాదరే కాంట్రాక్టర్ దగ్గరే ఉన్నాయండి. మున్సిపాలిటీ వాళ్ళు సపరేట్గా ఒక మూడు ఎకరాలు వాళ్ళకి ఇవ్వాలన్నారు.